నమస్తే ఆర్కే న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్ లైన్ చూద్దాం. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర చేయడం రాక్షస చర్య. దీనికి పంద చర్య టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర రెడ్డి. मंत्री श्रीनिवास गौड़ हत्य कुट्र को निरसन जिला केन्द्र में माजी पार्लमेंट सभ्यु जितेंदर रेड्डी दिष्टि बोम्म दहन. महबूब नगर जिला केन्द्र में माजी एंपी जितेंदर रेड्डी इंटि दग्गर उद्रिक्त परिस्थितुलु. अदुपुलोकि तेच्चिन पोलीसुलु. ओल्ड मारेपल्ली पेदल कोसम टीआरएस प्रभुत्वं नूतनंगा निर्मिंचिन 460 डबल बेड्रूम इल्लु प्रारंभिंचिन मंत्री केटीआर. राकेश सिंग तिखायत मुख्यमंत्री के चंद्रशेखर राव तो भेटी. सीएम केसीआर निवास में लंच आतिथ्यानि स्वीकरिंचिन इरुवुरु नेतलु. महबूब नगर जिला केन्द्र में तेरासा पार्टी कार्यालय में चर्चल एमएलए जिला टीआरएस पार्टी अध्यक्ष लक्ष्मारेड्डी, तेवरकद्र एमएलए आल वेंकटेश्वर रेड्डी विलेकर समावेश एमएलए लक्ष्मारेड्डी मालात इलां घटन महबूब नगर जरग्न दुरद जिला अभिवृद्धि पदों में ना राजकीय एदर्कोवाली इलां कुट्र पड़ दुर्मार्गम. अंतका मुख्यमंत्री मीद मंत्री मीद निंदलु वेस्तू रकरकालुगा प्रचारं चेस्तू किड्नाप्लु अंटू तप्पुडु प्रचारं चेशारु. ई किड्नाप्लु एवरी पात्र उंदी, एवरु सहकरिंचारु अनेदी प्रजलंदरिकी तेलुस्तुंदी अन्नारु एम्मेल्ये आल वेंकटेश्वर रेड्डी. मात्लाडुतू इटुवंटि संघटननु ऊहिंचलेदु, इदी दुर्मार्गमैन चर्य अनि मंत्री श्रीनिवास गौड्. उद्यम नायकुडु प्रभुत्वंलो क्रियाशील नायकुडि हत्यकु कुट्र चेयडं दारुणं. प्रशांतंगा उंडे पालमूरुलो इटुवंटि चर्यलनु सहिंचमु, तेलंगाण पोलीसुलु तोंदरगा स्पंदिंचडंतोने इंत पेद्द कुट्र बयटपडिंदि अनि अन्नारु. इंत पेद्द कुट्र సహకరించిన బీజేపీ నాయకులు ఇప్పుడేం చెప్తారు? రాజకీయంగా ఎదగాలి అంటే ప్రజల మన్ననలు పొందాలి. ఇలా హత్య రాజకీయాలు చేయడం కాదు, ఇది రాక్షస చర్య, పెరికిపంద చర్య అని విమర్శించారు. బాహుబల జిల్లా రాజకీయాల్లో అట్లాగే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు పోతున్న బాహుబల జిల్లాలో ఇటువంటి సంఘటన జరగడం అనేది చాలా చాలా దుర్విషయం, దౌర్భాగ్యం. ప్రమాణంగా మంత్రి శ్రీనివాస్ గారు మేమందరం కలిసి ఈ జిల్లాలో పట్టణాన్ని అన్ని నియోజకవర్గాలు ప్రమాణంగా అభివృద్ధి పథంలో ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఏవో కారణాలు చూపించి రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఈ రకంగా కుట్రలు చేయడం అనేది ఒక మంత్రిపైనే హత్యా ప్రయత్నం చేయడం అనేది దానికి కుట్ర పన్నడం అనేది దురదృష్టకరం. మరి దాంట్లో ప్రమేయం ఎవరిది ఉంది? మరి ఎవరు దీన్ని పూనుకున్నారు? దానికి ఎవరు సహకారం అందించారు అనేది క్లియర్గా మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్ తీరం జరుగుతూ ఉంది. మరి నిన్న మొన్న జరిగిన సంఘటన 4-5 వారం రోజులుగా జరుగుతున్న దాంట్లో మరి బీజేపీ నాయకులు మాట్లాడుతూ అనవసరంగా మంత్రి గారి పైన నిందలు వేయడం జరిగింది, ముఖ్యమంత్రి గారి పైన నిందలు వేయడం జరిగింది. మరి వాస్తవాలు ఏందనేది అర్థమైంది ప్రజలకి. ఎవరు ఏ రకంగా బిహేవియర్ చేస్తున్నారు అనేది ఈరోజు ప్రజలందరికీ రావడం జరిగింది. మరి కిడ్నాప్ చేసిన కానీ మంత్రి ప్రమేయం కానీ రకరకాలుగా అనవసరమైన ఆరోపణలు చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఎవరు తప్పు చేసిండ్రు, ఎవరు మరి ఈ కుట్రకాలకు సహకరించారు అనేది ఇప్పుడు ప్రజలకు అర్థమవుతా ఉంది. ఇటువంటి పరిస్థితులు
రాకుండా అందరం కలిసికట్టుగా ఇటువంటి దాన్ని ఖండించాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది పార్టీలకు అతీతంగా మరి ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా మరి సహచర మంత్రి మంత్రికి సహచర ఎమ్మెల్యేగా పార్టీ నాయకులు అందరం కలిసికట్టుగా మరి దీన్ని పూర్తిగా ఖండించడం జరుగుతా ఉంది జిల్లా పార్టీ తరఫున ఈ సంఘటన ఖండిస్తూ మరి మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి మేమందరం అన్ని రకాల అండగా ఉంటామని తెలియజేయడం జరుగుతా ఉంది మరి జిల్లాతో పాటు పట్టణాన్ని ఈ జట్టు మామూలు నియోజకవర్గాన్ని శ్రీనివాస్ గౌడ్ గారు అన్ని రకాలుగా అప్పుడు పనులు ముందుకు జరుగుతూ ఉంది మరి ఉద్యమ నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ప్రాంత అభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర పోషించి నడుస్తూ ఉంది మరి ఇటువంటి సందర్భంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం అనేది చాలా దురదృష్టకరం నిజంగా చాలా దురదృష్టమైన సంఘటన దుర్మార్గమైన సంఘటన దుర్మార్గమైన చర్య ఉద్యమకాలం నుంచి ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఉద్యోగ సంఘాలను ఉద్యోగస్తులను ఏకం చేసి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఎంబడి 24 గంటలు ఉద్యమం 2000 నాకు తెలిసేది దాదాపు ఒక 20 సంవత్సరాలుగా ఉద్యమం కానీ ఇప్పుడు మంత్రిగా కానీ చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్న ఒక మంత్రి గారి మీద శ్రీనివాస్ గౌడ్ గారి మీద ఇటువంటి చర్య చేపట్టాలన్న ఆలోచన రావడమే చాలా దుర్మార్గమైన చర్యని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రశాంతంగా ఉండే పాలమూరు జిల్లా ప్రశాంతంగా దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అగ్రభాగాల ముందలకోతున్న తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి ప్రయత్నాలకి బీజేపీ నాయకులు కానీ వారికి సహకరిస్తున్న వాళ్ళు కానీ కుట్ర చేయడం అనేది చాలా దుర్మార్గమైన ఆలోచన బీహార్లో ఉన్న మన ఎలక్షన్ జరిగిన సందర్భంగా బీజేపీ నాయకుల తీరు మనం గమనించినాం హత్యా రాజకీయాలు కక్ష రాజకీయాలు ఇంత ఘోరంగా అక్కడ బిహేవ్ చేసినా చూస్తూ ఉన్నాం అటువంటిదే ఇలా తెలంగాణ రాష్ట్రంలో పునరావృతం చేయాలన్న ఒక కోణం అయితే మాకు కనిపిస్తూ ఉంది గత 2-3 రోజులుగా నడుస్తున్న పరిణామంలో ఒక్కొక్కరు మీడియా మీదకి వచ్చి అవాకులు చెవాకులు మంత్రి గారి మీద ముఖ్యమంత్రి గారి మీద ఈరోజు వాళ్ళ దగ్గర ఆన్సర్ ఏముంది ఇలా దేశంలోనే 1 ప్లేస్లో ఇలా తెలంగాణ పోలీస్ పనిచేస్తూ ఉంది చాలా బ్రహ్మాండమైన పేరు ఉంది తెలంగాణ పోలీస్కి నాకు పూర్తి విశ్వాసం ఉంది 100కు 100% ఈ కుట్ర ఎన్నిక ఎవరు దాగున్నారు ఎవరు ఎంత పెద్ద మనుషులు అయినా సరే వాళ్ళని రోడ్ మీదకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రజల ముందు నిలబెట్టాల్సిన బాధ్యత శిక్షించాల్సిన బాధ్యత ఇలా పోలీస్ యంత్రాంగం మీద ఉంది ఆ పోలీస్ యంత్రాంగం మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది తప్పనిసరిగా దీన్ని ఛేదిస్తారు ఆల్రెడీ ఛేదించారు నిజంగానే పోలీస్ వాళ్ళు టైంలీ రియాక్ట్ అయిండ్రు కాబట్టి ఒక పెద్ద ప్రమాదం నుంచి ఈరోజు మనం బయటపడ్డాం లేకపోతే అది ఎటు జరిగేదో ఆలోచించుకుంటూనే ఎంత గందరగోళంగా ఎంత భయంకరంగా ఎంత భయానకంగా అనిపిస్తూ ఉందంటే పాలమూరు జిల్లాలో ప్రశాంతమైన పాలమూరు జిల్లాలో ఇటువంటి రాజకీయాలకి ఎవరు తోడ్పాటు అందిస్తూ ఉన్నారు ఎవరు దీని వెనకాల ఉన్నారు 12 నుంచి 15 కోట్ల సుపారి అంటా ఉన్నారు అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరు ఇస్తా ఉన్నారు ఇది ప్రజలకి అర్థమవుతా ఉంది ఇంకా కూడా దాన్ని ఇంకా చాలా డీటెయిల్గా నిన్న స్టీఫెన్ రవీంద్ర గారు చెప్పిన విషయాలతో పాటు రాబోయే కాలంలో ఇంకా ఇంట్రాగేషన్ చేసి చాలా విషయాలు డీటెయిల్గా పాలమూరు జిల్లా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది 100% బయటికి వస్తారు ఎవరైనా సరే ఒక తప్పు చేసిందంటే ఈరోజు కాకపోతే రేపు తప్పనిసరిగా బయటికి వస్తుంది అందుకే ఇటువంటి దాన్ని ఇంత దుర్మార్గమైన చర్యకు పూనుకోవడాన్ని ఈరోజు మేము కానీ లక్ష్మారెడ్డి గారు కానీ జిల్లా టీఆర్ఎస్ పార్టీ కాదు జిల్లాలో ఉన్న సామాన్య జనాలు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు చాలా బాధపడతా ఉన్నారు కానీ నిరంతరం 24 గంటలు పొద్దుగాల పాలమూరులో ఉంటాడు సాయంత్రం హైదరాబాద్లో ఉంటాడు మళ్ళీ రాత్రికి పాలమూరులో ఉంటాడు 24 గంటలు అదే పని మీద నిరంతరం ప్రజల కొరకు ప్రత్యేకంగా పాలమూరు నియోజకవర్గానికి పాలమూరు జిల్లా కొరకు తాపత్రయ
చేయబడుతున్న వ్యక్తిని రాజకీయంగా ఎదుకోలేక రాజకీయంగా మాకు పుట్టగదులు ఉండవు అన్నది ఒకరికి స్పష్టంగా పాలమూరు జిల్లాలో గాని తెలంగాణ రాష్ట్రంలో గాని స్పష్టంగా అర్థమైంది కాబట్టి ఇటువంటి కుట్రలకు తెరదీస్తా ఉన్నారు అనేది స్పష్టంగా అర్థమైతా ఉంది మనకి దీన్ని సాధారణ జనాలు కూడా అర్థం చేసుకోవాలి ఇక్కడి వాళ్ళు అక్కడ ఖండించాలి ఇటువంటి దానికి అసలు ఈ జిల్లాలో కాదు రాష్ట్రంలోనే 2014 నుంచి మనం ఇప్పటివరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రకు నిరసనగా మాజీ పార్లమెంట్ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం బడుగు బలహీన వర్గాల నాయకుడు పాలమూరు అభివృద్ధి ప్రదాత మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని శరవేగంగా అభివృద్ధి పదంలో నడిపిస్తూ పాలమూరు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడు రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రను చేసిన బీజేపీ నాయకుడు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి దిష్టిబొమ్మను టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తాలో దహనం చేయడం జరిగింది బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకుడు రాజకీయంగా ఎదగడానికి జీర్ణించుకోలేక మంత్రిని హత్య చేయుటకు కుట్రలు చేశారు మంత్రి హత్యకు కుట్ర చేసిన దుండకులను బహిరంగంగా ఉరితీయాలి ప్రజాసేవ చేయుట కోసం తన విలువైన గెజిటెడ్ ఉద్యోగం వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తుంటే ప్రజల్లో వచ్చిన ఆదరణ చూసి జీర్ణించుకోలేక మంత్రిని రాజకీయంగా ఎదుర్కోలేక హత్య చేయుటకు కుట్ర చేశారు ప్రజాబలం ఉన్న నాయకుడు మంత్రి శ్రీనన్న మీలాంటి చీదర పురుగులు చేసిన కుట్రలో తప్పించుకొని ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవ చేసే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు అని అన్నారు ఈరోజు మహబూబ్నగర్ పట్టణ నడిబొడ్డులో మన మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారి మీద హత్యా ప్రయత్నం జరిగింది అన్న సందర్భంలో నాయకులమంతా ప్రజలందరూ కూడా ఇక్కడ ఏకమై దీనికి కారకులైన వారి మీద చర్య తీసుకోవాలనే ఉద్దేశంతో నిరసన ప్రకటించడం జరిగింది ఇది నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయము మరియు ఇలాంటి చర్యలు ఎప్పుడు కూడా ఊహించనటువంటి చర్య ఇది మహబూబ్నగర్ పట్టణం కానివ్వండి మహబూబ్నగర్ జిల్లా కానివ్వండి తెలంగాణ రాష్ట్రం కానివ్వండి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంతి భద్రతలతో అంతటా కూడా ప్రశాంతంగా ఏర్పడుతున్న సందర్భంలో ఇలాంటి చర్య మహబూబ్నగర్ పట్టణంలో చోటు చేసుకోవడము శోచనీయము ముఖ్యంగా మన మంత్రివర్యులు గత 7 సంవత్సరాలుగా మహబూబ్నగర్ పట్టణాన్ని ఎంత అభివృద్ధి చేసినారో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇలాంటి వ్యక్తి మీద ఇలాంటి చర్య తీసుకోవడం అనేది ప్రజలు కూడా ఎవరు కూడా ఆలోచించట్లేదు వాళ్ళందరూ కూడా ఖండిస్తున్నారు ఇది నిజంగా ఒక రాజకీయంగా ఎదుర్కోవాలనుకుంటే ఆయన కంటే మంచితనంగా ఉండి ప్రజల మనసును గెలుచుకోవాలి కానీ ఆయనని ఈ విధంగా రూపుమాపాలనే చర్య తీసుకోవడము నిజంగా ఇది శాంతి భద్రతలు కూడా లోటు అదేవిధంగా మంత్రివర్యులను ఈ విధంగా చేయడం అనేది కూడా మా నాయకులు కానీ ప్రజలు కానీ ఎవరు కూడా దీన్ని క్షమించరు దీని వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు గట్టి చర్య తీసుకొని వాళ్ళని బయటికి తీస్తారు అదేవిధంగా వాళ్లకు కఠినంగా చర్చ వాళ్ళకి శిక్ష కూడా పడుతుందని మేము భావిస్తూ ఉన్నాం సీనా గారు ఇంత అభివృద్ధి చేస్తుంటే మహబూబ్ నగర్ పట్టణాన్ని ఎవరు ఓర్చుకోలేక కావాలని ఆయన పైన హత్యకు కుట్ర పన్నుతున్నారు గతంలో ఎవరు మహబూబ్ నగర్ పట్టించుకునే వాళ్ళే లేరు ఇప్పుడు వచ్చి సీనా గారు గెలిచిన తర్వాత ఆయన మంత్రివర్యులు అయిన తర్వాత ఇంత అభివృద్ధి చెందింది మహబూబ్ నగర్ రోడ్లే కానీ డబుల్ బెడ్రూమ్లే కానీ పార్కులే కానీ ఏమైనా ఇంత అభివృద్ధి చెందుతున్నాయి ఆయన ఒక బీసీ నాయకుడిని ఓర్వలేక ఆయన ఎదుగుతున్నాడని ఆయన ఎదుగుదల ఓర్వలేక కావాలని మన బీజేపీ నాయకులు కుట్ర పన్నుతున్నారు ఆయనను చంపించాలని ట్రై చేస్తున్నారు ఇవన్నీ చాలా దారుణమైనవి ఇలాంటివన్నీ చూసి ఎవరు ఊరుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు సినన్న కూడా చాలా పెద్ద ఎత్తున సైన్యం ఉంది ప్రతి యువకులు సినన్న అభిమానులే ఉన్నారు ఆయనకి ఏమైనా జరిగింది అంటే మహబూబ్ నగర్ లో ఎవరు కూడా ఉండరు చాలా జాగ్రత్తగా ఉండండి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకొని దాడికి పాల్పడ్డారు వివరాలలోకి వెళ్తే మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యాయత్నానికి ప్రయత్నించిన దుండగులకు మాజీ ఎంపీ బీజేపీ రాష్ట్ర నాయకులు జితేందర్ రెడ్డి పరోక్షంగా వారికి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు అనుమానంతో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంటి మీదకు టీఆర్ఎస్ శ్రేణులు ఇంటిపై దాడికి యత్నించారు ఈ సందర్భంగా పోలీసులు ఇటు బీజేపీ టీఆర్ఎస్ శ్రేణులను అక్కడి నుంచి అక్కడ ఆ కొద్దిసేపు ఆ రెండు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది అడ్డుకోకుండా వస్తున్నారు అని చెప్పేసి మా గేట్లు మూస్తారా అడ అడ్డం ఆపుతారా ప్రీవియం టెర్రరిస్ట్ ఎందుకు జరగలేదు ఈరోజు కార్యక్రమం ఉందని ప్రీవియం టెర్రరిస్ట్ ఎందుకు జరగాలి చెప్పాలి మీరు ఏ చిన్న ప్రోగ్రామ్ పెట్టుకున్నా కానీ ప్రీవియం టెర్రరిస్ట్ చేస్తారు మరి ఎందుకు చేయలేదు
సమాధానం చెప్పాలి. టీఆర్ఎస్ కి మాత్రం ఏ షరతులు లేవు, ఏం లేవు, ప్రివెంట్ ఆర్డర్స్ లేవు, ఏం ఉండవు. ఇప్పుడు చూడండి, ఆ మూల కోరు ఈ మూల కోరు చూపులు చూస్తున్నారు, కానీ ఒక్కరు వచ్చి మీ బాధ లేదని ఒక ఎస్ఐ ఒక సిఐ అడగడు. వ్యవస్థ మొత్తం టీఆర్ఎస్ కు అనుకూలం. టీఆర్ఎస్ డ్రెస్ చేసుకోమని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఎస్సీ కమిటీ హాల్ మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో బహుజన నాయకుడు ఎక్సైజ్ మంత్రి వర్యులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ పై రాజకీయ హత్య కుట్రను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎంఆర్పీఎస్ ఆర్ఆర్ రాష్ట్ర అధ్యక్షులు రాయకంటి రామదాస్ మాదిగ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంత్రి శ్రీనివాస్ గౌడ్ మంత్రి పదవిలో ఉంటూ రాష్ట్రానికే కాకుండా జిల్లాలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న మంత్రిపై అత్యాచారానికి పాల్పడినా ఇది దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఖచ్చితంగా మరి బహుజనులంతా కలిసి ఈ ఒక అగ్రకుల కుట్రలను ఖండించే దాంట్లో ఏకమయ్యి ఖచ్చితంగా శ్రీనివాస్ గౌడ్ నాయకత్వాన్ని మరి బహుజనుల కోసం ఆయన కాపాడుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. మహబూబ్ నగర్ జిల్లా మండల కేంద్రమైన కోయిలకొండలో ఈద్గా దగ్గర సీసీ రోడ్ నిర్మాణ పనులు ఎంపీపీ శశికళ భీమరెడ్డి, జెడ్పీటీసీ విజయభాస్కర్ రెడ్డి ప్రారంభించారు. కోయిలకొండ మండలంలో అన్ని గ్రామాల్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణయ్య, మండల కోఆప్షన్ మెంబర్ ఖాజా మొయినుద్దీన్, ఎంపీటీసీ ఆంజనేయులు, ఉప సర్పంచ్ ఖాజా నవాజ్, టీఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షులు వాసు రాథోడ్, మైనార్టీ అధ్యక్షుడు నాజీం, జగన్ గౌడ్, నారాయణ గౌడ్, గౌస్ తదితరులు పాల్గొన్నారు. గారు ఎంతో గ్రామాలకు ఎంతో అభివృద్ధి కృషి చేస్తున్నారు. అలాగే ఎన్ఆర్జిఎస్ సిసి రోడ్లు 1,92,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు అన్ని రోడ్లు ఇప్పటికే పూర్తి చేసుకోవడం జరిగింది. ఇలాగే మన ఎమ్మెల్యే గారు వెంట ఉండి మనం అభివృద్ధికి సహకరించాలని మండల ప్రజల్ని కోరుతున్నాను. మన ఎమ్మెల్యే రాజేంద్ర రెడ్డి గారి కృషితో చొరవతో ఈరోజు ఎప్పుడొచ్చినా ఈరే కాడికి వచ్చినప్పుడు మన ముస్లిం సోదరులు సిరాజ్ మామ కానీ, కాజా కానీ, ఓప్షన్ కానీ, యాకాని కానీ అందరూ కూడా, మోహిన్ మామ అందరూ కూడా సార్ అన్నీ చేస్తున్నారు. మా దేవుని కూడా చేస్తే బాగుంటుంది. ఈదేకు అతిపెద్ద పండుగ మనది రంజాన్, బక్రీద్ చాలా పెద్ద పండుగ. అందరం కూడా ఇక్కడనే పెద్దగా ఉత్సవాలు చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ పెడితే బాగుంటుందంటే తప్పనిసరిగా పెట్టడం జరుగుతుందని మొదటి విడతగా ఈరోజు 5,00,000 రూపాయలు పెట్టడం జరిగింది. నెక్స్ట్ విడత కూడా కంప్లీట్గా మెయిన్ రోడ్డుకు చేయడం జరుగుతుంది. ఈరోజు సుమారుగా 2 కోట్ల రూపాయలు ఈరోజు మన కోయిలకొండ మండలానికి సీసీ రోడ్లు పెట్టడం జరిగింది కాబట్టి అదేవిధంగా ఈరోజు బీటీ రోడ్లు కూడా అన్నీ ఈరోజు మొత్తము చంద్రాసుపల్లి కానీ, తర్వాత అక్కడ చంద్రపూర్ కానీ, అక్కడ గార్లపాడ కానీ, ఆంగపట్నం కానీ, దమయాపల్లి కానీ అన్నీ కూడా ఈరోజు బీటీ రోడ్లు కూడా పెట్టి కోయిలకొండ మండలంలో ప్రతి గ్రామ పంచాయతీ కూడా తార్ రోడ్డు ఉండాలి, ప్రతి పల్లెల్లో కూడా సీసీ రోడ్లు అనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు పెట్టినందుకు వనపర్తి జిల్లా అమరచింత మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. యుద్ధం వద్దు, శాంతి కావాలని కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ ప్రజాపందా పార్టీ జిల్లా కార్యదర్శి పి అరుణ్ కుమార్, మండల కార్యదర్శి సి రాజు, పట్టణ కార్యదర్శి కె రాజన్నలు మాట్లాడుతూ, రష్యా చేస్తున్న యుద్ధం ఉక్రెయిన్లో ఉన్న సంపదను దోచుకోవడానికి, తనకు జూనియర్ భాగస్వామిగా చేసుకోవడానికి అని, అమెరికాకు దగ్గర కాకుండా చేయటమే అని ఆయన అన్నారు. ప్రపంచంలో ఒక దేశం మీద మరొక దేశం యుద్ధం చేయడం అంటే దారుణ మారణకాండ సంభవించి ఆకలి చావుడు, పేదరికం, అధిక ధరలు పెరిగి ప్రజలు బ్రతకలేని పరిస్థితులు దుర్భరంగా ఉంటాయని ఆయన అన్నారు. ప్రపంచ దేశాలు రష్యా చేస్తున్న మరణకాండను ప్రశ్నించాలని, ఐక్యరాజ్య సమితిలో యుద్ధ వాతావరణాన్ని చర్చించి వెంటనే విరమింపజేయాలని ఆయన కోరారు. ఆ దేశంలో ఉన్న విద్యార్థులు తీసుకొస్తే బాగుండేది, కానీ నిర్లక్ష్యం వల్ల నేను నవీనాయన విద్యార్థి కూడా చనిపోయాడు. సమ కర్ణాటక విద్యార్థి, ఎంబీబీఎస్ అవుతున్న విద్యార్థి తన రెండు ప్రాణాలు బలి తీసుకోవడం జరిగింది. కనుక ఈరోజు ఇండియాలో సంబంధించిన ప్రజల ఉత్తేజం ఉండే వాళ్ళందరూ ఇంపెడెంట్ ధరించాలని చెప్పేసి లక్ష్యం తీసుకోమని చెప్పేసి ప్రజాపతి డిమాండ్ చేస్తుంది. రష్యా యుద్ధంపై దాడిని ఖండించి, అమెరికా సామ్రాజ్యాన్ని ఖండించి యుద్ధాన్ని ఆపాలని, వెంటనే ఆపాలని మా పార్టీ పిలుపు మేరకు ఈరోజు అమెరికా మండలంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఈ యుద్ధం నుంచి ప్రపంచమంతా, ప్రపంచ దేశాల పెట్రోల్ డీజిల్ ధరలు, నిత్యావసర ధరలు పెరుగుతాయి కనుక
ఈ ప్రభుత్వాలన్నీ నిర్లక్ష్యంగా వెంటనే యుద్ధాన్ని ఆపాలని, నిర్లక్ష్యం చేయకుండా ఆపాలని ప్రజాప్రతి కోరుతూ ఈ నిరసన ప్రోగ్రాన్ని ముగిస్తున్నాం. ఆ కుట్రలో భాగంగా ఈరోజు అమెరికా కుట్రలో భాగంగా ఉక్రెయిన్ బలైపోతుంది. ఈరోజు జెలెన్స్కి అమెరికా సంబంధించి ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు ఒక విరోచితమైన పోరాటం ఈరోజు ప్రజల్లో కలిసిపోయి సైనికులు కల్పించిపోయి పోరాటం చేస్తున్నాడు. అది చాలా విశ్వాసం కలిగిస్తుంది. ఉక్రెయిన్ ప్రజలు కాళ్ళు లేని వాళ్ళు, గుడ్డేళ్ళు, పిల్లలు, దేశ ప్రజలతో యువకులలో కూడా ఈరోజు యుద్ధంలో మేము పాల్గొనడం పొందుతున్నాడు కూడా చాలా అభినందనీయం. కానీ ఈరోజు యుద్ధానికి యుద్ధం మనం ప్రత్యేకంగా ప్రజలు పోరాడాలి. ఆ యుద్ధ ప్రభావం ఈ ఇండియాలో పడుతుంది, ఇది మన అమర్చిత మీద పడుతుంది, మన వనపర్తి జిల్లా మీద పడుతుంది. ఈరోజు రేపే అసెంబ్లీ ఎన్నికలు కాబోతున్నాయి. ఐదు రాష్ట్రాలు అయిపోతే ఇమీడియట్లీ మన పెట్రోల్ డీజిల్ ధరలు చాలా ఆకాశం అంటే అవకాశం ఉన్నది. బీతో వస్తున్న ధరలు పెరుగుతాయి. కానీ ప్రపంచ ప్రజలకి నష్టం ఇద్దాం కనుక ఆ యుద్ధం మనం వ్యతిరేకంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ జాతీయ నాయకులు డీకే అరుణ మరియు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంటిపై తెరాసా నాయకులు దాడి చేసినందుకు నిరసనగా సీసీకుంటె మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించిన బీజేపీ చిన్న చింతకుంటె మండల శాఖ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమాలు, అవినీతికి పాల్పడిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పదవిలో ఉండి నగర పౌరులను బ్లాక్మెయిల్ చేస్తూ, కిడ్నాప్ చేస్తూ పోలీసులతో థర్డ్ డిగ్రీ ఉపయోగించినందుకు గాను దీనిని ఖండిస్తూ బీజేపీ జాతీయ నాయకులు మాట్లాడినందుకు పిరికిపంద చర్యకు పాల్పడ్డ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనుచరులు జాతీయ నాయకుల ఇళ్లపై దాడి చేయడం హేమమైన చర్య అని పేర్కొన్నారు. మాజీ మంత్రి డి కరుణారెడ్డిపై మరి జాతీయ కార్యసభ్యుడు జితేందర్ రెడ్డి గారింటిపై నీ యొక్క అనుచరులు గుండాలు దాడి చేస్తున్నారు. మేమంటున్నాం నీవు నీ లీగల్గా చట్టపరంగా నువ్వు సమర్థించుకో, చట్టపరంగా నువ్వు కేసులు చేయి, కానీ ఇల్లీగల్గా చట్టాన్ని వ్యతిరేకంగా అందరిపై దాడి చేసి ఊరుకునే ప్రసక్తి లేదు. ఇప్పటికే నీవు నీ తమ్ముడు అక్రమం చేసి జనములు నవరూపాలు అయినారు. ఇప్పటికైనా నీ యొక్క అలవాటును మార్చుకొని సంయమనంతో పాలించాలని కోరుతా ఉన్నాం. ఇదే సమయంలో అరిచేటువంటి పాలమూరు అరవిందరాజు కావచ్చు, రాఘవేంద్రరాజు కావచ్చు, బాండగర్ విశ్వాస్ గారు కావచ్చు, అనేక మందిని అరిచి జైలు పెట్టాం. ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం వాళ్ళందరిపై కేసు ఎత్తివేసి తినాశ్రమం కేసు పెట్టాం, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాం, అడ్డంగా కత్తులు తుపాకులు తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టి వాళ్ళ జోబులో పెట్టి ఒప్పించి మరి కేసు బుక్ చేస్తున్నాం. దయచేసి ఈ విషయం గమనించాలి. శ్రీరంగ గారు, భవిష్యత్తులో మాది, భారతీయ జనతా పార్టీ రాబోయే ప్రభుత్వం మాది. ఈ యొక్క నీవేం చేస్తున్నావో అదే నీకు మళ్ళీ రివర్స్ కావచ్చని హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వేం తీసుకుంటాం, దయచేసి ఇప్పటికైనా నువ్వు నీ యొక్క సిస్టమ్ మార్చుకొని ప్రజలను మంచి పాలించి డెవలప్మెంట్ చేసే పనిగా పయనించాలని కోరుతూ తక్షణమే భారతీయ జనతా పార్టీ నాయకుల పైన కేసు ఎత్తివేయాలి. అదేవిధంగా తప్పట్ల లోకల్ హెడ్ క్వార్టర్లో జనాలను భయపరం చేసి పోలీసులని నీ యొక్క సిద్ధ చిత్తారం వాడుకుంటున్నావు. మన పోలీసు వాళ్ళకు మన అనుచరులు అందరూ కూడా మరి ఆయన యొక్క ఎన్నిక అమరబెట్టు పై కోట్లు చేస్తున్నందున దానికి బీజేపీ వాళ్ళు కారణమని, పార్లమెంట్ పౌరులు కారణమని, అనేక మందిని దొంగతనం అరెస్ట్ చేసి వాళ్ళపై కట్టుకు రూపాయించి పోలీసులు లేని నిజాన్ని ఒప్పుకోమని బెదిరిస్తూ, కుటుంబ సభ్యులను బెదిరిస్తూ నాపై హత్యా ప్రయత్నం చేస్తున్నారని నిన్న ఈ మధ్యన పోలీసులు కమిషనర్ ఆఫీస్ సుందర రవీంద్ర గారు చెప్పారు. మరి ఈరోజు ఈ క్రైమ్ను ప్రోత్సహించింది ఎవరు? ఈ జిల్లాలో క్రైమ్ను ప్రోత్సహించి నీవు నీ తమ్ముడు కదా అనే అమాయకటువంటి నగర పౌరులను తీసుకుపోయి వేధించి, కుటుంబ సభ్యులను వేధించి కొట్టించి లేని నిజాన్ని ఒప్పించి తుపాకుల్లానే కత్తులని హత్యం చేస్తున్నారని మంత్రికి ప్రాణభయంతో కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మేము డిమాండ్ చేస్తామని భారతీయ జనతా పార్టీకి వెళ్ళి, మరి ఈరోజు మీరు మీ పాలకులు పోలీస్ ప్రొటెక్షన్ లేని బయటకు వస్తున్నారా? మీ యొక్క దొంగతనాలు, అక్రమ వ్యాపారాలు, అక్రమ సంపాదన అవినీతిమైనందున ఈరోజు రాష్ట్రమంతా ప్రజలంతా మిమ్మల్ని చెదిరించుకుంటారు. ఈ సమయంలో మరి శ్రీనివాస్ గారు మంత్రి గారు ఎన్నికల్లో తప్పుడు ధృవపత్రం సమర్పించినందున దాని విషయంలో నగర పౌరులు అన్ని ఆధారాలు సేకరించి లీగల్గా చట్టపరంగా కేసు వేయడం జరిగింది. దీనిని జీర్ణించుకొని మంత్రి గారు పాలమూరు నడిపొట్టున పౌరులను తీసుకుపోయి అరెస్ట్ చేసి తీవ్రం కోరడం జరిగింది. మరి మీరు ఒక మంత్రిగా ఉండి ఒక చట్టంలో ఉండి చట్టపరంగా మీరు చర్యలు తీసుకోవచ్చు కదా? లీగల్గా మీరు పోవచ్చు కదా?
మీరు తప్పుడు చేసిండు ఎన్నికల్లో తప్పుడు ద్రోపది సమర్పించినందున మీకు భయంతో అన్న అమాయకులు వేధిస్తున్నారు. కబడ్దార్, ఈరోజు నీవు ఉండొచ్చు మంత్రివి, రేపు ఇంకో మంత్రి అవుతారు. నువ్వు పోతేస్తున్న క్రిమినల్ని ఇలా నేర్పిస్తున్న అందరికి ఇట్లా చేయాలని గతంలో కేసీఆర్ గారు కూడా ఇట్లే ఎన్నికల ముందు ఆందోళన బేకార్ నెలలు తిడుతుండే, కాంగ్రెస్ బేకార్ తిడుతుండే, బీజేపీ అంటే తిట్టుదిట్టాయినా ఆయన తిట్ల తిట్లే. ఈరోజు మా భారతీయ జనతా పార్టీ సంజయ్ గారు మరి అరవింద్ గారు సేమ్ అదే రూట్లో ఆయన విమర్శిస్తే తట్టుకోలేకపోతా ఉన్నారు. నువ్వు నేర్పిన విద్య నీకే గూటంలా మారింది. మరి అదేవిధంగా ఇదే మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు కూడా నువ్వు నేర్పుతున్నావు కిడ్నాప్ ఎలా చేయాలి, ఇలా వేధించాలి, ఇలా సంపాదించాలి అని నువ్వు నేర్పిస్తున్నావు. ప్రముఖ రైతు నేత, రైతు ఉద్యమకారుడు, భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి శ్రీ రాకేష్ సింగ్ తిఖాయత్ గురువారం ఢిల్లీలో ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ రావుతో భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ నివాసంలో సీఎం కేసీఆర్ లంచ్ ఆతిథ్యాన్ని సుబ్రహ్మణ్యం స్వామి, తిఖాయత్ ఇరువురు నేతలు స్వీకరించారు. వారితో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఉన్నారు. హైదరాబాద్లోని ఓల్ మారేడ్పల్లిలో పేదల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన 468 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రులు కేటీఆర్, తలసాని మహమ్మద్ అలీ, మల్లారెడ్డి, పాల్గొన్న ఎమ్మెల్యే సాయన్న, మేయర్ విజయలక్ష్మి ప్రారంభించారు. అన్న సాయన్న గారు, గౌరవ మంత్రివర్యులు, పెద్దలు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవ మంత్రివర్యులు, పెద్దలు మహమ్మద్ మహమూద్ అలీ గారు, గౌరవ మంత్రివర్యులు, పెద్దలు మల్లారెడ్డి అన్న గారు, గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు శ్రీమతి వాణీదేవి గారు, గౌరవ మేయర్ గారు శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి గారు, గౌరవనీయులు డిప్యూటీ మేయర్ గారు శ్రీమతి శ్రీలత శోభన్ రెడ్డి గారు, గౌరవనీయులు స్థానిక కార్పొరేటర్ గారు కొనతం దీపిక గారు, గౌరవ చైర్మన్ గారు టీఎస్ఎంఐడిసి ఎర్రోల శ్రీనివాస్ గారు, గౌరవనీయులు వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారు గజ్జల నాగేష్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న కార్పొరేటర్లు బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరి గారు, బన్సీలాల్పేట కార్పొరేటర్ హేమలత గారు, గౌరవ మాజీ కార్పొరేటర్ శేషకుమారి గారు, మా అధికారులు జిహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ గారు, కలెక్టర్ గారు షర్మన్ గారు, మా సిఈ హౌజింగ్ సురేష్ గారు, గౌరవనీయులు మా జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారు, కంటోన్మెంట్ బోర్డు యొక్క మాజీ సభ్యులందరూ పేరు పేరున వేదిక మీద ఉన్నారు, వారందరికీ, మా మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న సోదరులకి, సోదరిమణులకి, ఈరోజు ఇండ్లందుకుంటున్న మా అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా నమస్కారాలు. చాలాసేపు అయినట్టుంది, మీరందరూ వచ్చి కొంత ఆలస్యమైంది ఏమనుకోవద్దు. ఇండ్లు కూడా మధ్యలో ఈ కరోనా వచ్చుడు, ఈ రెండేళ్లతోని కొంత ఆలస్యం జరిగింది. కానీ ఇప్పుడే పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు ఒక మాట చెప్పినారు, ఇది 5 ఎకరాల 18 గుంటల స్థలం. మారేడుపల్లిలో ఒక 5 ఎకరాల 18 గుంటల స్థలం అంటే బయట ప్రైవేట్ మార్కెట్లో చూస్తే దగ్గర దగ్గర ఒక స్థలంకే గజానికి 2-2.5 లక్షల రూపాయల మధ్యన పోతుంది, అంటే 3 నుంచి 350 కోట్ల విలువ చేసే స్థలం. అట్లాంటి స్థలాన్ని హౌసింగ్ బోర్డు ఆధీనంలో ఉంటే మరి హౌసింగ్ బోర్డు నుంచి వెంటనే గౌరవ మంత్రి గారు, ఎమ్మెల్యే గారు చెప్పంగానే హౌసింగ్ బోర్డు నుంచి జిహెచ్ఎంసీకి అప్పచెప్పి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టండి, కట్టి ఇక్కడ ఉన్న కుటుంబాలన్నిటికీ కూడా శాశ్వతంగా ఒక మంచి ఆస్తిని ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చినారో ఆ మాట. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర చేయడం రాక్షస చర్య, ఇరికి పంద చర్య, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర రెడ్డి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రకు నిరసనగా జిల్లా కేంద్రంలో మాజీ పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు, అదుపులోకి తెచ్చిన పోలీసులు.
ఓల్డ్ మారేడ్పల్లిలో పేదల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన 460 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రారంభించిన మంత్రి కేటీఆర్. రాకేష్ సింగ్ తిఖాయత్ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుతో భేటీ. సీఎం కేసీఆర్ నివాసంలో లంచ్ ఆతిథ్యాన్ని స్వీకరించిన ఇరువురు నేతలు. ఈవీ బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.